సరే, 4 ఏళ్లలో జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? ఎంతో ఇష్టంగా వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఇతను కూడా పరిపాలన చేస్తాడని మేమందరం మా కుటుంబ సభ్యులతో పాటు మేము జనానికి కూడా చెప్పి దగ్గర నుండి ఓట్లు వేయించాం. అత్యధిక భారీ బంపర్ మెజారిటీతో ఆయన గెలిపించాం. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఇతను నిజంగా వాళ్ళ తండ్రిలాగా చేస్తాడని. తీరా చూస్తే పూర్తిని విరుద్ధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలా? ఉపాధి, విద్య, వైద్యం కావాలా, సంక్షేమ పథకాలు కావాలా. పూర్తిగా జనం వలసపోయే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజైనా కానీ బేల్దారి మేస్త్రీలు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎక్కడైనా ఎప్పుడైనా విన్నామా? ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక బేల్దారి మేస్త్రి పని లేక ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబం గడవక. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మామూలుగా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారంటారు, లేదా రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటారు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారంటారు. కానీ బేల్దారి మేస్త్రి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ఇసుకుని తీసుకెళ్ళి మాఫియా చేతిలో పెట్టి నువ్వు దాదాపుగా 26 డిపార్ట్మెంట్లు ఆధారపడ్డ బిల్డింగ్ నిర్మాణాన్ని కుంటుపడేటట్టు చేశాడు. కొన్ని వేల మంది, లక్షల మంది కార్మికులు బిల్డింగ్ నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉంటే నువ్వు ఈరోజు నా రంగాన్ని కుంటుపడేటట్టు చేయడం వల్ల చాలామందికి ఉపాధి లేకుండా పోయింది. చాలామంది ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. బెంగళూరు వెళ్తున్నారు, కేరళ వెళ్తున్నారు, మరి హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి దొరకపోవడం అనేది ఎప్పుడైనా మన చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధి రంగం కుంటుపట్టడం అనేది ఇదే మొదటిసారి. అట్లాగే ప్రధానంగా ఎక్కువగా లేబర్గా ఉన్నటువంటి, కూలీలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు, వాళ్ళకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉండేది. ఈ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి సెంట్రల్ గవర్నమెంటు నిధులు ఇస్తూ ఉంటే నువ్వు 10% వాటా వేసుకొని మేము సబ్సిడీ లోన్లు తీసుకునేవాళ్ళం. ఒక ఆటో వచ్చింది అనుకోండి, కుటుంబం మొత్తం బతుకుద్ది. లేదు, ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నావు అనుకోండి, కుటుంబం మొత్తం బాగుపడుద్ది. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆ సబ్సిడీ లోన్లు ఆ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు రద్దు చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి 5,000-10,000 రూపాయలు జనానికి ఎంగిలి వెతుకుల్లాగా పంచుతున్నావు. నువ్వు ఇచ్చే 5,000-10,000 కోసం జనం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని అట్లా అలవాటు చేసేసావు నువ్వు. మాకు కావాల్సింది ఎంగిలి వెతుకలు కాదు, మాకు కావాల్సింది ఏంటంటే సంక్షేమ పథకం కావాలి. ఒక ఆటో ఇవ్వు, నేను పని చేసుకొని నా భార్య పిల్లల్ని నేను పోషించుకుంటా. నువ్వు ఇచ్చే 10,000 వల్ల ఎన్ని రోజులు వస్తాయి? 10,000 నువ్వు ఇచ్చే 10,000 ఒక కనీసం 10 రోజులు 15 రోజులు వస్తాయి. ఆ తర్వాత ఏం చేయాలి మేము? అంచేత జనాన్ని అనవసరంగా డబ్బులకి అలవాటు చేస్తున్నావు, ఇది చాలా తప్పు. 45 సంవత్సరాల మహిళ పని చేయగలదు. నువ్వు డబ్బులు ఎవరికి ఇస్తావంటే వికలాంగులకి ఇవ్వు, వృద్ధులకి ఇవ్వు, లేదా అనాథలకి ఇవ్వు. అంతే తప్ప ఆరోగ్యంగా ఉండి పని చేసుకునే స్థితిలో ఉన్న వాళ్ళకి నువ్వు డబ్బులు ఇవ్వటం వల్ల మాకు సోమరితనాన్ని నేర్పిస్తూ ఉన్నావు. సోమరితనం మాకొద్దు, పని చేస్తాం, పని కల్పించు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి. నీ మీద, నువ్వు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడే ఆ యొక్క బానిసత్వం మాకు అక్కర్లా. నువ్వు పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బానిసల కింద మార్చేశావు. ఖచ్చితంగా మేము ఆ రోజున చంద్రబాబు నాయుడు మా దళితుల్ని దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవమానించాడని గట్టి గుణపాఠం నేర్పించాం. గట్టి గుణపాఠం. ఆయన ఇప్పుడు రియలైజ్ అయ్యాడు, నేను పొరపాటు, నేను కావాలని అనలేదు, అది ఉద్దేశపూర్వకంగా అనలేదు. కాబట్టి నేను ఇప్పుడు నేను అంటాను ఏంటంటే, చంద్రబాబు ప్రభుత్వం అందరూ బతికారు. అఫ్కోర్స్ కొంతమందికి ఆయన కూడా ఫేవర్ చేసుకున్నాడు, అది రాజకీయంగా వాళ్ళకి తప్పదు అది. కానీ ఈసారి ఏంటంటే ఖచ్చితంగా జగన్ గారికి ఎగబడి ఓట్లు ఇచ్చిన మేము నెక్స్ట్ ఆయన ఖచ్చితంగా గద్దె దించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ఇది మాత్రం పక్క. ఇన్ కేస్ భవిష్యత్తులో చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలు జగన్ గారు ఏవైతే ఇప్పుడు రాజకీయంగా పార్టీలు మారినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించిన పేర్లు అయ్యో పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ నవరత్నాలు పథకాల వల్ల ఎవరికి మేలు జరిగింది? పబ్లిక్కే మేలు లేదు, ఎవరు సంతృప్తిగా లేరు, దానివల్ల ఉపయోగం లేదు. మాకు కూడా వద్దంటున్నాం మేము, మాకు డబ్బులు పంచే పని వద్దు.
బోరక డబ్బులు పంచుకుంటూ వెళ్తూ ఉంటే నువ్వేదో నువ్వు ఓట్లు కొనుక్కుంటున్నట్టుగా ఉందే కానీ మమ్మల్ని బాగు చేసేదానికి డబ్బులు ఇస్తున్నట్టుగా లేదు. ఆటో డ్రైవర్ ఏమంటున్నాడు, నాకు 10,000 అవసరం లేదు, నాకు రోడ్డు ట్యాక్స్లని ఆయిల్ రేట్లు తగ్గించమంటున్నాడు. నాయబ్ బ్రాహ్మణ్ ఏమంటున్నాడు, నేను వాడే వస్తువుల మీద నాకు రాయితీలు సబ్సిడీలు ఇవ్వు. కుర్చీ ఇప్పుడు నాయబ్ బ్రాహ్మణుడు మంగళ కులస్తులు బార్బర్ షాప్లో వాళ్ళకి ఏం కావాలా, ఆ కుర్చీల రేట్లు తగ్గియాలా, కాస్మెటిక్స్ ఛార్జీలు తగ్గియాలా, వాళ్ళకి సబ్సిడీలు రాయితీలు ఇవ్వు, ఇంకొంచెం ఎక్కువగా పనిచేస్తారు, ఎక్కువగా ఆదాయం తెస్తారు, ఆంధ్ర రాష్ట్రం బాగుపడుద్ది. అంతే తప్ప నవరత్నాలు అనేటువంటి ఒక ఉపయోగంలోని పథకాలు తీసుకొచ్చి ఆయన ఖచ్చితంగా అట్ర పథకం అది పాపాడు. అంతే గుడివాడ పాలిటిక్స్ చూసినట్టయితే కొడాలి నాన్నగారు మాటి మాటికి చంద్రబాబు గారిని నారా లోకేష్ ని విమర్శించడం కరెక్ట్ అంటారు? ఏమండి, గుడివాడ పాలిటిక్స్ చూసినట్టయితే గుడివాడలో కొడాలి నాని గారు మాటి మాటికి చంద్రబాబు గారిని కావచ్చు నారా లోకేష్ గారిని కావచ్చు విమర్శించడం సరైందే అంటారా? అది చాలా తప్పండి. ఇప్పుడు ఒకప్పుడు మా హయాంలో నాకు ఓటు పుట్టి ఇప్పుడు 35 సంవత్సరాలు అవుతా ఉంది, నా ఓటు వేసే కొత్తలో స్వచ్ఛందంగా పనిచేసే రాజకీయ నాయకులు తీసుకొచ్చేవాళ్ళు. వాడు సమాజం మీద అవగాహన కలిగి పేదవాళ్ళకు కూడా ఉపయోగపడేటటువంటి ఒక గొప్ప నాయకులు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడంతా మనీ మాఫియా మీడియా లేకపోతే రౌడీ గ్యాంగు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పూర్తిగా రాజకీయాలు కమర్షియల్ అయిపోయినాయి. ఆయన కొడాలి నాని అనేటువంటి ఆయన మాట్లాడే భాష ఏంటండి, రాజకీయ నాయకుడు అంటే భాష ఎట్లా ఉండాలా, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు నువ్వు భాష ఎట్లా ఉండాలి, బూతులు మాట్లాడతారా, చంపేస్తామంటారా, నరికేస్త, ఇదా భాష? రాజకీయ నాయకుడు అంటే అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి. అట్లా ఎవరిలో దూషించడం అనేది కరెక్ట్ కాదు. అతను రాజకీయంగా అన్ఫిట్, గెలిస్తే గెలవచ్చు అది వేరే విషయం. వాళ్ళంతా కూడా పాలిటిక్స్లో ఇటువంటి భయంకరమైనటువంటి నీచ రాజకీయాలు తీసుకొచ్చి జనానికి సభ్య సమాజానికి ఏం నేర్పిస్తున్నారు వీళ్ళు? మీరు కూడా ఇట్లా నేర్చుకోండి అని యువతకు నేర్పిస్తున్నట్టుగా ఉంది. అర్థమవుతుందా మీకు? ఒకవేళ గారిపై అభ్యర్థిని నిలబెట్టాల్సి వస్తే టీడీపీ పార్టీ నుంచి మీరు ఎవరిని కోరుకుంటారు? నేనైతే అట్లా ఒక పార్టీగా మాట్లాడనండి, నేను ఒక దళిత ఉద్యమ నాయకుడిని, ఒకరిని సపోర్ట్ చేస్తే నేను ఎప్పుడు చెప్పను. ఏదేమైనా మంచివాడిని ఎన్నుకోండి, మంచి చరిత్ర కలిగిన వాళ్ళని, మంచి వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, జ్ఞానవంతులు ఎన్నుకుంటే ప్రజల్నే బాగా పరిపాలిస్తూ ఉంటారు. అట్లాగే కొడాలి నాని అనే అతను ఆయన చదువు తక్కువ అనుకుంటా, ఆయన భాష, ఆయన మోటు భాష, వరస్ట్ వల్గర్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా జనానికి చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. అంచేత మేమేంటంటే ఒక దళిత ఉద్యమ నాయకుడిగా నేను ఎవరిని ఒకరిని వేయండి ఇక్కడ నేను చెప్పడానికి వీలు లేదు. ఓకేనా? లాస్ట్ చెప్పండి, వల్లపనేని వంశీ గారు టీడీపీ పార్టీలోనే ఉంటూ టీడీపీ పార్టీ విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది, దీని ఎలా చూడవచ్చు? అదే చెప్పట్లేదా, ఏంటంటే నీచమైన రాజకీయం ఇది, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కుద్దటం, అర్థమైందా, కూర్చున్న చెట్టు కొమ్మను నరుక్కోవటం అంటే ఇదే. అంచేత ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఆ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీ ఇచ్చిన బీఫారం టికెట్ మీద ఎలక్షన్లో గెలిచి మళ్ళీ ఆ పార్టీని విమర్శించడం అంటే వీళ్ళందరూ కూడా ఒక నీచమైనటువంటి విశ్వాసం లేనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనం గుణపాఠం నేర్పిస్తారు.